चित्तूर जिल्ला पलमनेरलोनी एमएलएस पाइंट वद्द तम समस्यलनु परिष्करिंचालनि कोरुतू रेषन् डीलर्लु निरसन व्यक्तं चेशारु। पलमनेरु गंगवरं बैरेड्डिपल्लि चौक दुकाणाल डीलर्लु मात्लाडुतू खाली गोणि संचुल आदायं डीलर्लकु चेंदेला चूडालनि सकालंलो कमीशन चेल्लिंचालनि बकायिलु वेंटने अंदिंचालनि जीवो नंबर 10 रद्दु चेयालनि डिमांड् चेशारु। राष्ट्र रेषन डीलर्ल संघ आदेश मेरे को मंगलवार पलमनेर एमएलएस पाइंट गोडन वद्द पलमनेर गंगवरम बैरेड्डिपल्ली डीलर्लु निरसन कार्यक्रम चेपट्टडं जरिगिंदि। ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం డీలర్లకు ఇదివరకే ఖాళీ గోన్ సంచుల ఆదాయం డీలర్లకే చందాలని ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ప్రస్తుత ప్రభుత్వం ఖాళీ గోన్ సంచులను ఫ్రీగా వెనక్కి ఇవ్వాలనే అంశాన్ని వెనక్కి తీసుకొని వెంటనే మాకు ఆ గోన్ సంచుల నుంచి వచ్చే ఆదాయాన్ని మాకే చెందే విధంగా చర్యలు తీసుకునేంత వరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కమిషన్ గురించి ఇస్తున్నాం। 2011 నందు ఈ గోన్ సంచలనను అప్పటి ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పుడు 16 రూపాయలతో చెల్లించడం జరిగింది। అదే విధంగా ఈ కరోనా సమయంలో 2019-20 సంవత్సరంలో ఇదే ప్రభుత్వం కూడా 20 రూపాయలు ఇచ్చిన సందర్భం కూడా గుర్తు చేస్తూ మేము అదే విధంగా ఇప్పుడు సంచులు ఇచ్చే కూడా మేము సముఖంగానే ఉన్నాము। కానీ మాకు బయట మార్కెట్లో 25 రూపాయలు పోతున్నది కానీ ప్రభుత్వం 20 రూపాయలు ఇస్తామని చెప్తుంది। ఆ డబ్బన్న మాకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము। ఉద్దేశంతో ప్రభుత్వం మామల్ని కడుపు కొట్టడం చాలా బాధాకరం। ప్రస్తుతం ఇస్తున్న కమిషన్ బియ్యంకు 7000 నుంచి 10000 రూపాయల లోపలే ఉన్నది కానీ అద్దె చెల్లింపులు కూలీలు అమాలీ ఛార్జీస్ కరెంట్ ఛార్జీలు స్టేషనరీ డీలర్లే భరించాల్సి వస్తుంది। ఆ సంచల ద్వారా వచ్చే 3000-4000 రూపాయలన్న ఆ అద్దెలకు అవి పోయినా ఏదో మిగిలేది కుటుంబ పోషణకు సరిపోతుంది। కానీ ఇప్పుడు మాకు ఫ్రీగా ఇవ్వడం చాలా దారుణము। దీని వెంటనే ఉపసంహరించుకొని మాకు ఖాళీ గోన్ సంచల ఆదాయముని మాకే చెందే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాము। ఇందుకు అధికారులు నాన్ అధికారులు ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మరోసారి కోరుతున్నాం।